వెల్కమ్ టు విఫై న్యూస్. మనం ప్రస్తుతం అయితే నల్గొండలో ఉన్నాం. నల్గొండలో అయితే ఈరోజు పండగ సందడి కనుగొండ చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు నల్గొండ ప్రజల నిరుద్యోగుల కళ నెరవేరిందనే అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రస్తుతము ఐటీ బిల్డింగ్ దగ్గర ఉన్నాం, ఐటీ టవర్ దగ్గర ఉన్నాం. సో ఇప్పటి వరకు చాలామంది ఈరోజు నల్గొండ జిల్లాలో నిరుద్యోగంతో బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మంచి ఐటీ కంపెనీ సదుపాయం ఇక్కడ కల్పించడంతో పాటు 1200 మందికి ఉద్యోగం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈరోజు కేటీఆర్ గారు ఐటీ టవర్ని ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారు. సో మనం ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఇక్కడ పండగ వాతావరణం అయితే నేల్కొందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చాలామంది డాన్స్ వేయడానికి అండ్ నల్గొండ నుంచి చాలామంది మహిళామణులు ఉన్నారు. సో మన ఒక్కసారి మన వీఫై ప్రేక్షకుల కోసం అలాగే నల్గొండ ప్రజల కోసం ఒకసారి వాళ్ళ డాన్స్ ఎలా ఉంటుంది అండ్ ఈ పండగ వాతావరణంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు ఒకసారి వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం. ఆవిడ మొహంలో చూస్తే ఎంత సంతోషం ఉందో ఒకసారి అది కనుక్కుందాం. చెప్పండి అసలు ఎక్కడ నుంచి వచ్చారు మీరు? అండి మాది సూర్యాపేట జిల్లా. నేను కోలాట మాస్టర్ని, నా పేరు సంధ్యక్క. మరి ఈరోజు మన కేటీఆర్ సార్ గారు వస్తున్నారు, సూర్యాపేట నుంచి బయలుదేరారు, ఇప్పుడు నల్గొండకు వస్తున్నారు సారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరి అంతా వింతా కాదండి, చెప్పలేనన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఆయన గారికి, అదేవిధంగా మన కేటీఆర్ సార్ గారికి స్వాగతం పలకడానికి తరలి వచ్చిన మా మహిళలందరికీ కూడా మరి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ ఎక్కడ చూసినా, ఏ పల్లెల్లో చూసినా, ఏ పట్టణాలలో చూసినా, ఏ గల్లీలో చూసినా కానీ మా కేసీఆర్ సార్ మా దేవుడు, మా కొడుకు, మా బిడ్డ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటుర్రు. ఎందుకంటే ఇలా పేదింటి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల ఇలా ఒక ముక్కుపుల్ల తెచ్చుకోవడానికి కూడా స్తోమత లేని కుటుంబాలలో ఇలా మరి 116 ఇచ్చి ఒక బిడ్డకి మరి కట్నంగా ఇచ్చుకుంటూ మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేసిన సేవలు మేము మర్చిపోలేమండి నిజంగా కూడా. అందుకే సార్ గారికి మేము స్వాగతం పలకాలని మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాము. అన్నకు స్వాగతం పలుకుతాం. మళ్ళా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారే రావాలి. అన్న కావాలి, అన్న రావాలి, అన్న గెలవాలి. ఇంకోసారి చెప్పండి. అన్న రావాలి, అన్న గెలవాలి. మాకు కావాలి కేసీఆర్ అన్న, మాకు కావాలి. అన్న కావాలి, అన్న రావాలి, అన్న గెలవాలి. సో ఈ కాన్సెప్ట్ తోటి అయితే ఈరోజు బ్రహ్మాండంగా కేటీఆర్ గారిని ఇన్వైట్ చేయడానికి సంధ్యక్క వాళ్ళ టీం అయితే ఉంది. సో ఇప్పుడు ఏ డాన్స్ చేయబోతున్నారు అండ్ అలాగే వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ మాటలను అడుగుదాం. మనం ఇక్కడ సరౌండింగ్ చూసినట్టయితే మొత్తం పండగ వాతావరణం ఉంది. పండగ వాతావరణం అడావిడితోటి, కోలాటలతోటి, డబ్బుతోటి వాళ్ళ ఆనందం ఆకాశానికి అంతుతుంది. అలాగే సంధ్యక్క, అసలు ఇప్పుడు కేసీఆర్ గారు ఇది గెలవడానికి ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? గెలిచినాక ఒక సశ శ్యామలంగా మారింది తెలంగాణ రాష్ట్రం. గత పాలకుల కంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి ఒక్క గ్రామాలలో, పల్లెల్లో, పట్టణాలలో ఏ ఆడబిడ్డ ముఖంలో చూసినా చిరునవ్వులు. మరి రైతు బంధు చిరునవ్వులు ఎందుకని, మీకే మీరేం పొందినారు ఇప్పటి వరకు? ఎందుకంటే కళ్యాణ లక్ష్మి పథకముతోటి మరి రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూము, ఎన్నో చెప్పలేని మరి సంక్షేమ పథకాలను తెచ్చిండు. కాబట్టి ప్రతి ఒక్కరి ముఖాలలో ఆనందం అండి ఈరోజు. అయితే సంధ్యక్క, ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలకి, తర్వాత మీ కేటీఆర్కి, కేసీఆర్ సార్ గారికి అండ్ మా వీఫై ప్రేక్షకులకి ఒక్కసారి మీ ట్రూప్ తోటి ఒక నృత్య డాన్స్ చేయించుకుంటా. తప్పకుండా తప్పకుండా చేస్తాం. పతకాల సక్కని తెలంగాణ, ఎండుమాలేలో మా జాజిమాలేలో, పేదోళ్ళ బతుకుల్లో వెన్నెల పున్నామా, ఎండుమాలేలో మా జాజిమాలేలో. హాస్టళ్లకు సన్న బియ్యం అందించిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్, పిల్లల ఆకలి తీర్చ పురుగుల అన్నం పద్ధతి రద్దు చేసిండు, మెరుగైన భోజనము అందించగ కేసీఆర్, గర్భిణీ స్త్రీలకు రాఘవో నందన పాలగుడ్లను అందించే రాఘవో నందన, అంగన్వాడి సెంటర్లో రాఘవో నందన పౌష్టిక ఆహారం ఇచ్చే రాఘవో నందన. పున్నామా పున్నామా నిండు పున్నామా, ఎండుమాలేలో మా జాజిమాలే, పేదోళ్ళ బతుకుల్లో వెన్నెల పున్నామా, ఎండుమాలేలో మా జాజిమాలేలు. వికలాంగుల వితంతో అండయిండో ఆసర పథకం తెచ్చి అందరి బతుకుల వెలుగులు, అందరి బతుకుల వెలుగులు. ఇండ్లు లేని పేదలకు రాఘవో నందన పక్క ఇండ్ల నిర్మాణం రాఘవో నందన, నిరుపేదలందరికీ రాఘవో నందన అండదండ అయ్యిండు రాఘవో నందన. పున్నామా పున్నామా నిండు పున్నామా, ఎండుమాలేలో మా జాజిమాలేలం, పేదోళ్ళ బతుకుల్లో వెన్నెల పున్నామా, ఎండుమాలేలో మా జాజిమాలేలో. సూపర్ 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 సూపర్, చాలా బాగా పాడినారు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే అండి, మాకు చేసిన
సంక్షేమ పథకాల కార్యక్రమాలలో కానీ అన్న అని అంటే చాలు నేనున్నా అని మా అన్నగారు మరి మా గోపాలరెడ్డి అన్న ప్రతి కుటుంబానికి వచ్చి ఆపతైనా శాపతైనా ఆర్చుకుంటున్న మా అన్న మళ్ళా అన్న మళ్ళా గెలవాలి రావాలి అన్న మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సంధ్య. అండ్ ఇదండి ప్రస్తుతం అయితే ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. అండ్ సంధ్య వాళ్ళ ట్రూప్ అయితే వీఫై ప్రేక్షకుల కోసం మంచిగా డ్యాన్స్ అయితే చూస్తున్నారు. ఇంకా మనం కొంతమంది చూసినట్టయితే ఆడవాళ్ళు డబ్బు కొట్టడం చాలా రేర్గా చూస్తుంటాము. ఇక్కడ మనం ఆడవాళ్ళని కూడా చూడొచ్చు చాలా మంచిగా ట్రూప్ డ్యాన్స్ ఆడుతున్నారు. అండ్ డబ్బు కట్టుకొని వాళ్ళు ఎంత బాగా వాళ్ళ ఆనందాన్ని అంబరానికి అంచుతుంది. సో ఒక్కసారి మనం ఇలా చూడొచ్చు. సో ఇదండి ప్రస్తుతం అయితే ఇప్పుడు మనము విజువల్స్లో చూసినట్టయితే చాలామంది డ్యాన్స్ వేస్తూ